వినాయక విగ్రహాల నిమజ్జనం మిలాదున్న వేడుకల ఏర్పాట్లపై పీస్ కమిటీ సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అన్ని మార్గాల ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బి గోపి, పోలీస్ కమిషనర్తో పాటు జడ్పి చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, ఇరు వర్గాల మత పెద్దలు పాల్గొన్నారు. వేదంతి మహేశ్వర రావు రాఘవ గారు మరియు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు గారు, జడ్పీ కోప్షన్ గారు, సబీర్ పాషా గారు మరియు పొన్నం అనంత్ కుమార్ గారు, బృందాల చైర్మన్ గారు, ఎంపీపీ సుజాత గారు, తిరుపతి సుచిత్ర గారు, ఇక్కడ వచ్చేసిన మా హిందూ బాండ్ చేయలేము మనం. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू. एवरी ईयर क्या है, एवरी ईयर अब ये गणेश खड़े है और बहुत तकलीफ हो जाती है साहब, क्योंकि नमाज क्या होता आप लोग शाम तक 20th शाम तक आई बोलते हैं, बल्कि हम जो है पहले डिसाइड कर लिए कि 29 के रोज रियाली निकालेंगे और 29 के रोज ही हमारा जो है, और जो है आप लोगों से जो है हमारा ये उम्मीद है कि आप साथ देंगे हमारा. ये भगवत तत्वानी ఏ కురాన్లా కానీ ఎవరు కూడా ఒక మతాన్ని కించపరచుని ఇక్కడ చెప్పలే. తన మతాన్ని తను గౌరవించుకోవాలి, ఎదుటి మతాన్ని గౌరవించినప్పుడే సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించాలి. కాబట్టి ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి ముందుకెళ్తుందని. శాంతి భద్రతలు ఎక్కడ బాగుంటాయంటే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించినప్పుడే, ప్రేమ అనురాగాలు పంచినప్పుడే, కక్షదోరిపు లేనప్పుడు డెఫినెట్గా అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవిస్తారు. సో ఏ మతం వారు కూడా ఇంకొకరిని కించపరిచేదని మాట్లాడాలి అనుకోరు, కానీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అట్లా, అది జరగకూడదని చెప్పి ప్రభుత్వ పరంగా వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరూ చూడడం జరిగింది. గౌరవనీయులు కలెక్టర్ గారు గోపి గారికి, గౌరవ సిపి గారు సుబ్బారెడ్డి గారికి, తుదల్లారెడ్డి వీ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, ఇక్కడ ఉన్న గౌరవ ఏసీపీలు, గౌరవ సీఏలు, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. 27వ తారీఖు నాడు నిమజ్జనం చేద్దామని చెప్పేసి వినాయక చవితి నిమజ్జనం చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు నాకు తెలిసిన ప్రకారం, నాకు ఊహకు వెళ్ళినప్పటి నుంచి చూడంగా ఇక్కడ హిందువులు ముస్లింస్ కొట్లాడుకున్న దాఖలాలు కనవల్లే, ఎదుటి వాళ్ళు ప్రేమిస్తున్నాం, అలానే జరుగుతున్నాయి. గొప్పగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ముస్లిం సోదరులంగా అందులో బ్రహ్మోత్సవాలలో శరబత్ వంచి సీట్లు వంచిన పరిస్థితి మనం చూసాం. మిలాదున్ నబీలో కూడా హిందూ సోదరులు కూడా శరబత్ వంచి వారి ఆహ్వానం పంపిన పరిస్థితి ఉన్నది. కొన్ని గ్రామాలలో ముహరం పండుగ ముస్లిం కన్నా ఎక్కువ హిందువులే చేసుకుంటారు, వారి వారి ఆచారం. కొన్ని గ్రామాలలో హిందువులు ముస్లింస్ చుట్టరికలతో పిలుచుకుంటారు, అంటే ఒక ప్రేమ అనురాలకు నిర్వచనం అది. తద్వారా ఎక్కడ శాంతి భద్రత విఘాతం కలగలేదు. కాబట్టి దయచేసి మీ అందరి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే మొన్న ముస్లిం సోదరు కూడా మనం రిక్వెస్ట్ చేసిన జరిగింది, మరి ఒకటేసారి నిమజ్జనం మిలాదినం వస్తుంది కాబట్టి హైదరాబాద్ ఏదైతే పోస్ట్ పోన్ చేసుకోమంటే వాళ్ళు సానుకూలంగా స్పందించారు, దానికి మేము ప్రభుత్వ పరంగా ఒక కృతజ్ఞత తెలియజేసుకున్నాను. సంతోషించాడు ఎందుకంటే నేను ఒక మంత్రిగా రెండు ఫంక్షన్లు అటెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో దానికి ఈరోజు 27వ తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఉన్నది, దానికి మీ సూచన సలహాలు తీసుకుంటే ప్రభుత్వం ఆ రకంగా ముందుకెళ్దామని ఒక ఆలోచనతో ముందుకున్నాం. ఇప్పటికే ప్రతి ఏటా కూడా గ్రానైట్ ఇండస్ట్రీ వారు క్రేన్స్ అరేంజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ గ్రానైట్ మినిస్టర్ వచ్చింది అనుకుంటున్నాం, ఐ హోప్ సో. రైట్ భాస్కర్ అన్న తర్వాత కలెక్టర్ గారు, సిపి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి, మనకు ఎక్కడెక్కడ నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ర్యాలీ పోతున్నది, ఆ రకంగా వారు చెప్తారు. దాని సంపూర్ణ సహకారము మీరు అందివ్వాలని చెప్పి మొత్తం మీ సూచన సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత మిలాదున్ నబీ వారు కూడా ఆ యొక్క జల్సా ప్రోగ్రాం కూడా మన సర్కస్ గ్రౌండ్, ఇప్పుడు మహాత్మా జ్యోతిబా స్కూల్ విగ్రహం గ్రౌండ్ అడిగినారు, వారికి కూడా పర్మిషన్ ఇవ్వని చెప్పి కలెక్టర్ సిపిఆర్ మేయర్ గారిని రిక్వెస్ట్ చేశాను.
దానికి కూడా నేను సంపూర్ణంగా సహకారం చేసుకుంటాం. సో ఆ డేట్ను ఫిక్స్ చేస్తే అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఫస్ట్ కన్ఫర్మ్ చేసారు, వీళ్ళకి అనౌన్స్ చేయలే, కరీంనగర్ అనౌన్స్ చేయలే, హైదరాబాద్ అనౌన్స్ చేసిన, హైదరాబాద్ కరీంనగర్ అనౌన్స్ చేయలే. మమ్మీ స్కూల్ హైనా జాబ్ ఆ డేట్ బోల్తే బోలే నై బోలా బాత్ కరో ఆ డేట్ బోలే తో హమ్ అరేంజ్మెంట్స్ కర్ సక్తే 29 రైట్ 29 మీరు 27 తో మన విగ్రహం 29 చూస్తాం, దాని ప్రకారం కూడా 29 ఓకే విల్ ఫిక్స్ దట్ 29 దాని ప్రకారం కూడా మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. సో ఇది కలెక్టర్ గారు ప్రొసీడ్ సార్ బోల్లేదు మన కరీంనగర్ జిల్లాలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం అదేవిధంగా మిలాద్ నబీ సంబంధించిన ఈ పీస్ కమిటీ మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రి గారికి, గౌరవ మేయర్ గారికి, సిపి గారికి, అడిషనల్ కలెక్టర్స్కి, అధికారులకి, అదేవిధంగా రెడ్ కమ్యూనిటీ నుంచి విచ్చేసిన రిప్రజెంటేటివ్స్కి, జిల్లా స్థాయి అధికారులకి, గ్రానైట్ అసోసియేషన్స్కి అందరికీ కూడా నా నమస్కారం. సార్, ఇది మన ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్ మన టౌన్లో. ఇది లాస్ట్ 3 డేస్కి ముందు కమిషనర్ గారితో ఇతర జిల్లా అధికారులతో కూడా ఈ మూడు పాయింట్స్ విజిట్ చేయడం జరిగింది సార్. మన మానకొండూరు పాయింట్, కొత్తపల్లి ట్యాంక్, అదేవిధంగా మన చింతకుంట ట్యాంక్, ఇది మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఇంపార్టెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఫీల్డ్ లెవెల్ విజిట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మనకి మానకొండూరులో అరౌండ్ 800 విగ్రహాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. కొత్తపల్లి అదేవిధంగా సింతకుంటలో అరౌండ్ 400 వెహికల్స్ వరకు విగ్రహాలు వచ్చేటట్టు అంచనా వేస్తున్నాం సార్. సో దాని ప్రకారం లాస్ట్ సంవత్సరం మనం ఎన్ని క్రేన్స్ అరేంజ్ చేసామో అదేవిధంగా ఈసారి కూడా క్రేన్స్ రెడీ చేయడానికి, అదేవిధంగా ఈచ్ పాయింట్లో కూడా మనం ఒక డిస్ట్రిక్ట్ అధికారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి వాళ్ళకి సహకరించడానికి ఆల్ అదర్ లైన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల నుంచి మన ఫిషరీస్ అన్నీ కూడా ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఈ 4 పాయింట్లో కూడా 40 స్విమ్మర్స్ని కూడా మనం పెట్టుకుంటున్నాం సార్ వారు సేఫ్టీ పర్పస్ కోసం. సో ఈచ్ పాయింట్లో 10 మెంబర్స్, అడిషనల్గా మనం మానకొండూరులో 20 మంది పెడుతున్నాం సార్. ఈ మానకొండూరులో ఒక రిప్రజెంటేషన్ కూడా రావడం జరిగింది. అక్కడ ఇప్పుడు సూడా రిలేటెడ్ వర్క్స్ నడుస్తుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్లోంచి ఆ పాయింట్ని వేరే ఆల్టర్నేటివ్గా పెడితే కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి కూడా ఈరోజు ఐ థింక్ జెడ్పీటీసీ గారు వచ్చారనుకుంటాను సార్, అది కూడా జరిగింది. సో ఏర్పాట్ల విషయంలో మున్సిపల్ శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం ఉన్నాం సార్. అదేవిధంగా మనకి మిలాద్ నబీ సంబంధించి ఇప్పుడు తమరు సమక్షంలో 29th మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈ ప్రొసెషన్ కూడా పీస్ఫుల్గా జరిగేటట్టు వీళ్ళ ఇన్వాల్వ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రకారం అరేంజ్మెంట్స్ మన గవర్నమెంట్ తరపు నుంచి అరేంజ్మెంట్స్ ఏం కావాలో అది కూడా మేము వీఆర్ రెడీ టు డూ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ పోయినసారి వేములవాడ పట్టణంలో ప్రతిష్ఠించిన ఘననాథులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఈ రోజు దర్శించుకున్నారు. పట్టణంలోని సుభాష్ నగర్ లో నెలకొల్పిన వినాయకుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకుడు చిలక రమేష్, కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ, దూలం భూమేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సార్ మీ అందరూ ఒకసారి కనకరిస్తే అన్నకు మీరు నలుగురు ఒకటి మొత్తం ఆడగట్టండి. ఈ నలుగురు మీ నలుగురు మీ పెద్ద మనుషులు మీరే నలుగురు అన్నకోసారి కర్ణించి చూపిస్తారు. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ముస్తాబాద్ పెద్ద శివరుడు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వృద్ధురాలని బ్లూ కోర్ట్ పోలీసులు కాపాడారు. ఈ సందర్భంగా వృద్ధురాల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ శేఖర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. వృద్ధురాలను కాపాడిన బ్లూ కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఓటర్ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. జిల్లాలోని తహసీల్దారులతో ఈ రోజు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫామ్ 7 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ నిష్పత్తి తక్కువగా ఉన్న పోలింగ్ బూతులను ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గంభీరాపేట మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్తో కలిసి గంభీరాపేట మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ కాలనీలు లింగన్నపేట నర్మాల కొల్లమంది గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ఆర్డీఓలు ఆనంద్ కుమార్, మధుసూదన్, బి గంగయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొనరావుపేట మండలం శివంగలపల్లి శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి భయాందోళనకు గురి చేసింది. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులకు అప్పుడే జన్మించిన చిరుతపులి పిల్ల తారసపడడంతో తల్లి చిరుత సమీపంలో తిరుగుతూ ఉంటుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతపులి పిల్లను ఎదుర్కొంటూ తల్లి చిరుతపులి తిరిగి వస్తుందని అటవీ శాఖ అధికారులు చిరుతపులి పిల్లను పర్యవేక్షిస్తున్నారు. కన్ను పాపం దీని కన్ను పూర్తి వెళ్ళలేదు కన్ను తెరండు కన్ను తెర రాత్రి వచ్చినట్టుంది మళ్ళీ కాదు కాదు ఇది అన్ని ఇక్కడనే ఒక నిడిచి పెట్టింది పోయింది కన్ను తెరిచింది తెరిచింది కన్ను కన్ను తెరలేదు అప్పటి దాని కాళ్ళు ఒకసారి ఎన్ని నేను పిల్ల పిల్ల పెద్ద ఉంది కా పిల్ల పెద్ద లేదు అది వేరే పిల్ల రంగేసుకోవాలి వేములవాడ రాజన్న ఆలయం నిధులు కామారెడ్డికి తరలింపు అంశంపై ఈ నెల 23న వేములవాడ పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, వ్యాపార సంస్థలు బంద్కు సహకరించాలని సమావేశంలో వారు కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, టీడీపీ నాయకులు పులి రాంబాబు గౌడ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు పెంటార్ రాజు, సిపిఐ నాయకులు కడారి రాములు, సిఐటియు నాయకులు గుర్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ దేవస్థానం నిధులను తరలించకూడదనే ఉద్దేశం కొద్దీ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి దీనిలో జేఏసీగా ఆవిర్భవించి ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలు మరియు ప్రజా సంఘాలందరూ కలిసి వేములవాడ నిధులు ఇక్కడి వచ్చే యాత్రికులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేదానికే వినియోగించాలి కానీ వేరే ప్రాంతాలకు తరలించవద్దు. ఈ ప్రభుత్వం కావాలని వేములవాడ దేవాలయంను అభివృద్ధి చేయకుండా స్వయాన కేసీఆర్ సీఎం గారే ప్రతి సంవత్సరం 100 కోట్లు అభివృద్ధికి ఇస్తానని 2015వ సంవత్సరంలో ప్రామిస్ చేసి ఇంతవరకు నయా పైస ఇవ్వకుండా ఇక్కడి నిధులను తరలించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఖండిస్తూ ఈరోజు మేమందరం ఒక జేసీగా ఏర్పాటు అయి ముఖ్యంగా ఆది శ్రీనివాస్ బాయ్, పిఆర్ రామకృష్ణ బాయ్, మిగతా అన్ని రాజకీయ పక్షాల నాయకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ నిధుల తరలింపు నిలిపివేసే వరకు ఉద్యమాలు చేయాలని, అలాగే ప్రజలందరికీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వ ఆలోచనను విశదీకరించి వారిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసుకుంటూ నిధులను ఆపే వరకు పోరాటం చేయాలనే సంకల్పంతో ఈరోజు చేసినాం. ముఖ్యంగా ఎల్లుండి శనివారం రోజున వేములవాడ బంద్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వ్యాపార వర్గాలు మరియు ప్రైవేట్ స్కూళ్ళు, యజమాన్యాలు మరియు వివిధ వర్గాల ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ భీమలవాడ బంద్ను పాటించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ వార్త సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.